చంద్రబాబు 3 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళారు తెలుసా? మాకెందుకు తెలియదు సార్. తెలుసు తెలుసు. అక్కడ ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణం విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుసా? మాకెందుకు తెలియదు సార్. తెలుసు తెలుసు. పనిలో పనిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాతో ముచ్చటించారని తెలుసా? మాకెందుకు తెలియదు సార్. తెలుసు తెలుసు. ఫోటోలు కూడా చూసాం. అదే సమయంలో బీజేపీకి బంపర్ ఆఫర్ ఇచ్చారని తెలుసా? ఇది మాకు తెలియదు సార్. పొత్తు పెట్టుకుంటే 5 ఎంపీ 25 ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని బేరం పెట్టాడని తెలుసా? చంద్రబాబుపై ఒట్టు సార్. మాకు తెలియదు సార్. ఇదే విషయాన్ని ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిందని తెలుసా? ఏమో సార్, ఇంగ్లీషు పేపర్ మేము చూడలేదు. అందుకే చంద్రబాబు మీలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు లేకుండా చేసింది. అందుకే బాబు మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకుండా కోర్టుల్లో కేసులు వేయించేది. ఇప్పుడు అర్థమైంది సార్, చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దు అని ఎందుకంటాడు? జాతి మీడియా రాయని వార్తల్ని జాతీయ మీడియా రాస్తుందని, అది మాకు తెలిసిపోతుందని. అంతే కదా సార్? అది కాని అది సరే కానీ సార్, 0.8% ఓటింగ్ పర్సంటేజ్ లేని బీజేపీకి అన్ని సీట్లు ఎందుకు ఆఫర్ చేస్తున్నారు సార్? చంద్రబాబు, నువ్వు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. నువ్వు ఈ ఒక్క ప్రశ్నే నన్ను అడిగావు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ 10 ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి సమాధానం రాష్ట్ర మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు గారు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి పార్థసారథి గారిని అడిగి తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ఆ 10 ప్రశ్నలేంటో చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. ఎన్టీఆర్ నాణ్యాన్ని అడ్డం పెట్టుకుని ఢిల్లీ వెళ్లి బీజేపీకి 5 ఎంపీ 25 ఎమ్మెల్యే సీట్స్ చంద్రబాబు ఆఫర్ చేసి వచ్చారా? క్వశ్చన్ నెంబర్ 2. 2014లో 3 ఎంపీ 9 ఎమ్మెల్యే సీట్లిచ్చి నేడు బీజేపీకి భారీ ఆఫర్ ఇవ్వడం చూస్తే టీడీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందా? క్వశ్చన్ నెంబర్ 3. 0.8% ఓట్ షేర్ లేని బీజేపీకి అన్ని సీట్లు ఇస్తే 6% ఓట్ షేర్ ఉన్న జనసేనకు 50కి పైగా సీట్లు ఇవ్వాల్సిందేనా? క్వశ్చన్ నెంబర్ 4. ఉన్న సీట్లన్నీ బీజేపీకి జనసేనకు పంచిపెడితే చివరాఖరకు టీడీపీ పోటీ చేసేది కేవలం 100లోపు స్థానాల్లోనేనా? క్వశ్చన్ నెంబర్ 5. చంద్రబాబు బలహీనతను గమనించి బీజేపీ మరిన్ని సీట్లు పిండుకుంటే టీడీపీకి మిగిలేవి ఎన్ని, పోటీ చేసేది ఎన్ని? క్వశ్చన్ నెంబర్ 6. 100లోపు స్థానాల్లోనే టీడీపీ పోటీకి దిగితే ఆ పార్టీనే నమ్ముకున్న నిజమైన నాయకులు నడి రోడ్డుపై నిలబడాల్సిందేనా? క్వశ్చన్ నెంబర్ 7. చంద్రబాబు పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందా? సీట్లన్నీ పొత్తుల కోసం తాకట్టు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 8. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు లేరా? ఒంటరిగా పోటీ చేసే సత్తా బాబుకు లేకపోవడానికి కారణమేంటి? క్వశ్చన్ నెంబర్ 9. అధికారం కోసం అలవి కాని హామీలు, సీట్లు అమ్ముకోవడం చూస్తుంటే టీడీపీ కాస్త తెలుగు దయనీయ పార్టీగా మారిపోయిందా? క్వశ్చన్ నెంబర్ 10. చంద్రబాబు ఆఫర్ను బీజేపీ అందిపుచ్చుకుంటుందా, లేక మోడీని దూషించిన వెన్నుపోటుదారుడిని మెడబట్టి గెంటేస్తుందా? రైట్, ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. మీకు ఆల్రెడీ పరిచయం చేశాను, ఈరోజు ఎవరెవరు చర్చలో పాల్గొనబోతున్నారో ఇంట్రోలోనే చెప్పుకుందాం. మళ్ళీ ఒకసారి పరిచయం చేస్తాను. సీదిరి అప్పలరాజు గారు, రాష్ట్ర మంత్రివర్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ లైవ్లో ఉన్నారు. అలాగే పార్థసారథి గారు, ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి, బీజేపీ సీనియర్ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. రైట్, సీదిరి అప్పలరాజు గారితో ముందుగా మాట్లాడదాం. అప్పలరాజు గారు, బీజేపీ చంద్రబాబు ఇచ్చినటువంటి ఆఫర్ను, గుడ్ ఈవినింగ్ సార్, బీజేపీ చంద్రబాబు ఇచ్చినటువంటి ఆఫర్ను అంగీకరిస్తుందా లేదా, లేకపోతే తండ్రిని అడ్డు పెట్టుకుని పురంధరేశ్వరి, మామను అడ్డు పెట్టుకుని చంద్రబాబు పొత్తు రాజకీయాలు నడిపారా, లేకపోతే రాష్ట్రపతి భవన్ రాజకీయాలకు అడ్డాగా మార్చేశారా, వీటన్నింటి గురించి మాట్లాడుకోవడానికంటే అత్యంత ప్రధానమైనది చంద్రబాబు బీజేపీకి ఇచ్చినటువంటి ఆఫర్, 5 ఎంపీ 25 ఎమ్మెల్యే. ఏంటి సార్, 1% ఓట్ షేర్ లేనటువంటి పార్టీకి అంత పెద్ద బంపర్ ఆఫర్ ఎందుకు ఇచ్చినట్టు అనుకుంటున్నారు? ఈశ్వర్ గారు గుడ్ ఈవినింగ్, అలాగే పార్టిసిపెంట్స్, ముఖ్యంగా కొమ్మినేని గారికి, బీజేపీ ప్రతినిధికి నమస్కారం. సాక్షి వ్యూయర్స్ అందరికీ శుభ సాయంత్రం. గత 2-3 రోజులుగా ఒక రకమైనటువంటి చర్చ ఈ రాష్ట్రంలో జరుగుతుందో లేదో పక్కన పెడితే, ప్రధానంగా ఒక సెట్ ఆఫ్ మీడియాలో చాలా బలంగా జరుగుతూ ఉంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారని, జేపీ నడ్డాతో నేరుగా చర్చించారని, సీట్ల పంపకానికి సంబంధించినటువంటి అంశాల మీదే ప్రధానమైనటువంటి చర్చ జరిగిందని,
బీజేపీ తో తెలుగుదేశం పార్టీ యొక్క పొత్తు ఖరారైందని అన్నటువంటి మాదిరి విపరీతమైనటువంటి చర్చ లేకపోతే హైప్ క్రియేట్ చేస్తా ఉన్నారు. నాకు అర్థం కానటువంటి అంశం చంద్రబాబు గారు ఒక మాట అంటా ఉంటారు ఎప్పుడు కూడా ఈవెన్ డే బిఫోర్ ఎస్టర్డే లేకపోతే ఎస్టర్డే నేషనల్ మీడియా తో మాట్లాడినప్పుడు కూడా ఆంధ్రాలో వైసీపీ పనైపోయింది నేను గేట్లు ఎత్తితే వైసీపీ అనేది నేరుగా మా పార్టీలో విలీనం అయిపోతది అన్నటువంటి మాదిరి ఆయన మాట్లాడారు. నిజంగా చంద్రబాబు అది నిజమని నమ్మితే వైసీపీకి ఇక్కడ అంత ప్రాబల్యం లేదని ఆయన నమ్మితే ఆయన ఎందుకని పొత్తు కోసం వెంపర్లాడుతూ ఉన్నారు? ఆయన ఎందుకోసమని చెప్పి బీజేపీతో పొత్తు కావాలని జనసేనతో పొత్తు కావాలని ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి చెదిరిపోకూడదని చెప్పి ఆయన ఎందుకు వెంపర్లాడుతూ ఉన్నారు అంటే ఆయన మాట్లాడే మాటలకి ఎలాంటి పొంతన లేదన్నటువంటిది చాలా స్పష్టమైంది. గేట్లు ఎత్తేస్తే 50 మందికి పైగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు వచ్చేస్తారు. ఆయన గేట్లు ఎత్తటం లేదు అని అంటున్నారు. గేట్లు ఎత్తి ఒకవేళ బీజేపీకి జనసేనకి ఏమైనా పంపిస్తారా? ఈరోజు గేట్లు ఎత్తే పని ఏమైనా చేస్తారనుకుంటున్నారా? అంటే అంతమంది కావాలి కదా అభ్యర్థులు. రెండో విషయం అసలు అంటే ఇప్పుడు అదే కదా మనం మాట్లాడుతున్నటువంటి అంశం. అది వైసీపీకి అంత ప్రాబల్యం లేదని ఆయన నమ్మితే ఆయన ఎందుకు పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడుతూ ఉన్నాడు? ఎందుచేతంటే వాళ్ళకి బలం లేదు కనుకనే ఎలాగైనా ఈసారి వైసీపీని గద్ది దించేయాలన్నటువంటి ఒక ఆతృతతో తప్ప మరొకటి కాదు. ఈ రాష్ట్రంలో వైసీపీని గద్దెని దించగలిగేటటువంటి స్థాయి కానీ పరిస్థితి కానీ వేరే పార్టీకి లేదు. రెండోది, ఒక్క నిమిషం, మీరు ఇందాక మంచి ప్రశ్న అడిగారు. బీజేపీ వాళ్ళకి అంత తక్కువ ఓట్ షేర్ ఉన్నప్పటికీ ఎందుకు అన్ని సీట్లు ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నాడు అన్నమాట. చంద్రబాబు ఇంకో మాట మాట్లాడారు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ, బీజేపీతో మాకు విరోధం లేదే, ఎక్సెప్ట్ ప్రత్యేక హోదా అంశంలోనే నేను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాను తప్ప బీజేపీతో మాకేంటి విరోధం, బీజేపీతో మాకు ఎప్పుడు సైద్ధాంతికంగా విరోధమే తప్ప మరొకటి కాదు అని చెప్పేసి అన్నాడు. సరే, ఈరోజు నువ్వు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నావు కదా, మరి ప్రత్యేక హోదా ఇచ్చేసారా బీజేపీ వాళ్ళు? లేదు, నువ్వు మాతో కలువు, మీకు ప్రత్యేక హోదా ఇచ్చేస్తామని ఏమైనా చెప్పారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపేస్తామని ఏం చెప్పారా? రైల్వే జోను నువ్వు మాతో అలయన్స్ కన్ఫర్మ్ అయిన మరుక్షణం లేదా ఇన్ని ఎంపీ సీట్లు ఇన్ని ఎమ్మెల్యే సీట్లు నువ్వు ఓకే అని చెప్పు, వెంటనే మేము రైల్వే జోన్ అనౌన్స్ చేస్తామని ఏమైనా చెప్పారా? ఇవేవి జరగలేదే, ఇవేవి చెప్పలేదే. అయినా సరే బీజేపీ అంటే ఎందుకు అంత భయపడుతున్నావు, లేకపోతే బీజేపీతో పొత్తు కోసం ఎందుకు అంత తాతాలాడుతా ఉన్నావు? చంద్రబాబు ప్యూర్లీ అవకాశవాదండి, కేవలం ఆపర్చునిస్టిక్ రాజకీయాలు మాత్రమే చేస్తారు. మళ్ళీ అంటారు చంద్రబాబు పొత్తులేమి మాకు కొత్త కాదు, ముందు నుంచి కూడా మాకు పొత్తులు అనేవి అలవాటు. అంటే పొత్తులు ఉంటే 2014లో మాట అది, మూడు ఎంపీ ఇచ్చారు, 9 ఎమ్మెల్యే సీట్లు మాట అది కాదు సార్, 2014లో 3 ఎంపీ 9 ఎమ్మెల్యే స్థానాలకి ఆఫర్ ఇచ్చారు, సీట్లు ఇచ్చారు అప్పుడు. ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో పెంచడానికి కారణం ఏంటి అనేది కదా ఇక్కడ ప్రశ్న. ఈ ఆఫర్ని అంత భారీ స్థాయికి తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? దసరా ఆఫరా? ఇప్పుడు త్వరలో దసరా గేడ్ ఏదో మేనిఫెస్టో రిలీజ్ చేస్తానంటున్నారు, ఆ దసరా ఆఫర్ కింద ఏమన్నా అన్ని సీట్లు ఇచ్చారా? ఎన్న దసరా ఆఫర్ కింద వెళ్ళిందా? ఏంటి ఆఫర్కి అంత భారీ ఆఫర్ ఇవ్వడానికి కారణం ఏంటి అన్నది కదా ప్రశ్న. నేను అనుకోవడం ఏంటంటే బీజేపీ వాళ్ళు చంద్రబాబుని అసలు నమ్మడం లేదు. ఎందుకు నమ్మడం లేదంటే చంద్రబాబు ఎప్పుడో గుజరాత్లో జరిగినటువంటి ప్రత్యేక సందర్భాల్లో ఆయన మోడీ పట్ల ఆయన వైఖరి, ఆ తర్వాత మోడీ గారిని వ్యక్తిగతంగా ఆయన దూషించినటువంటి మాటల్ని వాళ్ళు ఎప్పటికీ నమ్మలేకపోతూ ఉన్నారు. చంద్రబాబు యొక్క ఊసరవెల్లి రాజకీయతనం బీజేపీ వాళ్ళకి తెలిసినట్టుగా ఈ దేశంలో వేరే పార్టీకి తెలియదని నేనైతే బలంగా అనుకుంటా ఉన్నా. వాళ్ళు నమ్మడం లేదు కనుకనే, వాళ్ళ దరికి రానివ్వడం లేదు కనుకనే, వాళ్ళ దగ్గరకు చేరనివ్వడం లేదు కనుకనే ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రాం పెట్టుకున్నాడు ఆయన. ఎన్టీఆర్ పేరు మీద 100 రూపాయలు కాయిన్ అని ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రాం పెట్టుకొని బీజేపీ వాళ్ళతో కలిసినట్టుగా డ్రామాలు ఆడి ఈరోజు మీడియాను మేనేజ్ చేస్తే ఆయన ఇస్తున్నటువంటి మాటలు ఇవి. కేవలం ప్రీపోల్ వ్యవహారాల మీద బీజేపీతో భయపడి మాత్రమే చంద్రబాబు ఈరోజు వాళ్ళు ఏదంటే అది పూర్తిగా సరెండర్ అయిపోయినటువంటి సందర్భం తప్ప చంద్రబాబుకి ఎక్కడ రాజకీయ విలువ లేవన్నటువంటిది చాలా స్పష్టం. బీజేపీ అంగీకరించే అవకాశం ఉందనుకుంటారా? నేను కేవలం ప్రత్యేక హోదా అంశం మీద చంద్రబాబు ఎవరు నమ్ముతారు సార్? చంద్రబాబు నమ్మాల్సినటువంటి అవసరం బీజేపీ వాళ్ళకి నాకు తెలిసి అక్రాస్ ది నేషన్ లేదు. ఈ రాష్ట్రంలోనే చంద్రబాబుకి బలం లేదు. అలాంటప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని బీజేపీ వాళ్ళు సాధించేది ఏం లేదు.
కాబట్టి చంద్రబాబు నమ్మే పరిస్థితి లేదు వాళ్ళు నమ్మడం లేదు కనుకని ఎప్పుడు కూడా బీజేపీ అగ్రనాయకత ఎవరు కూడా చంద్రబాబుకి అపాయింట్మెంట్ ఇవ్వడంలో గాని పిలవడంలో గాని మాట్లాడడంలో గాని ఎప్పుడు కూడా ఎలాంటి ఆసక్తి ప్రదర్శించరు అది చాలా స్పష్టం అది మరి మరి ఎలా వెళ్లి కలిసారు అనుకుంటున్నారు ఖచ్చితంగా బీజేపీ ఎలా మాట్లాడారు ఎలా ఆఫర్ చేశారు ఇవన్నీ కూడా ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు అక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకుంటే సీఎం రమేష్ అనేటటువంటి ఒక వ్యక్తి నేనే ఫోటో తీశాను సెల్ ఫోన్ల అనుమతి లేనటువంటి ఒక రూమ్ లోకి నేను దొంగతనంగా సెల్ ఫోన్ తీసుకెళ్ళాను ఫోటో తీశాను ఫోటో తీసిన తర్వాత ఒక పెద్ద మనిషి ఏమో నాకు చెప్పాడు ఈ ఫోటోని మీరు మీడియాకి లీక్ చేయండి ది వర్డ్ హి యూజ్డ్ ఇస్ లీక్ దిస్ ఫోటో టు మీడియా అని అంటే ఏమిటి ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం వీళ్ళు ఆ స్పాన్సర్ ప్రోగ్రామ్ పెట్టించుకోవడం బీజేపీ జాతీయ అధ్యక్షుడు పిలిపించుకోవటం ఇక్కడ ఎలాగూ పురంధరేశ్వరి ఆయనకు ఆయన మరదలు వదినవుతారు మరదలు అవుతారు ఆవిడ కూడా ఉంది కాబట్టి కుటుంబం అందరిని ఓ దగ్గరకు చేర్చి ఒక ఫోటో తీయించి మీడియాకి లీకులు ఇచ్చి ఈ రకమైనటువంటి చర్చలు వాళ్ళ అనుకూల మీడియాలో రోజు జరిపించుకోవటం రైట్ నిన్న కాక మొన్న ఇంకోటి ఏదో ఒక నేషనల్ మీడియా ఏదో సర్వే చేసింది పెద్ద ఎత్తున టీడీపీకి సీట్లు వచ్చేస్తాయి అన్నటువంటి ఒక బోగస్ సర్వేని ప్రచారం చేశారు ఎక్కడైనా విశ్వసనీయత ఉందా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇలాంటి అది బోగస్ అవునా కాదా అని చెప్పడానికి అక్కడ విషయం ఏంటంటే అది బోగస్ అవునా కాదా అని చెప్పడానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవు వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఆ ఛానల్ ఇలా ప్రసారం చేసింది అని చెప్పడానికి ఏ ఆధారము లేదు దేశవ్యాప్తంగా ఎవరి దగ్గర లేదు టీడీపీ దగ్గర లేదు కాకపోతే ఆంధ్రజ్యోతి దినపత్రికలో బ్యానర్ ఐటెం రాసేసుకున్నారు టీడీపీకి 15 సీట్లు ఇండియా టుడే సర్వే అని ఎక్కడయ్యా బాబు ఒక స్క్రీన్ షాట్ అయినా చూపించండి అంటే ఈ రోజు వరకు ఒక చూపించట్లేదు ఇదే విషయాన్ని చంద్రబాబు మళ్ళీ మీటింగ్లో కూడా మాట్లాడేస్తున్నారు మనకు వచ్చేసాయి 15 సీట్లు అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు లోకేష్ మాట్లాడుతున్నాడు అసలు అంటే ఒక బేస్లెస్ వార్తలను తీసుకెళ్లి ప్రజల మనసుల్లో ఇన్సిన్యువేట్ చేయాలన్నటువంటి ఒక కుట్ర తప్ప మరొకటి కాదు గ్రౌండ్ లెవెల్లో ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారని నేనైతే చాలా బలంగా చెప్పగలుగుతాను ఖచ్చితంగా మొన్నటి కంటే మించి సీట్లతోనే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రి కాబోతారు రైట్ కొమ్మినేని గారు కొమ్మినేని గారు ఢిల్లీలో అదిరిపోయే ఆఫర్లు గల్లీలో అలవి కాని హామీలు ఏదో టైటిల్ నాకు అనిపించింది బాగుంటుందేమో అని చెప్పాను మీకోసం ఆయన ఇస్తున్న హామీలు చూసిన తర్వాత ఢిల్లీలో ఇచ్చినటువంటి ఆఫర్లు అప్రాప్రియేట్ టైటిలే అంటే అప్రాప్రియేట్ టైటిలేనా ఏదో అనిపించింది చెప్పేసాను ఈ ఫ్లోలో చెప్పేసాను గల్లీలు హామీలు అప్రాప్రియేట్ గానే ఉంది దాంట్లో అనుమానం లేదు అమలు ఏదో ఫ్లోలో అనేసాను సార్ కానీ ముందుగా ఒక విషయం మాట్లాడదాం ఇక్కడ బీజేపీకి ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికలో వచ్చినటువంటి వార్తను చూస్తే బీజేపీకి 5 ఎంపీ సీట్లు 25 ఎమ్మెల్యే సీట్లు ఆఫర్ చేశారు అన్నట్టుగా కానీ చాలా నెంబర్ చాలా ఎక్కువగా ఉంది సరే పొత్తు కుదురుతుందా లేదా ఇది నైతికమా అనైతికమా ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు ఇంత పెద్ద ఆఫరు 0.8% ఓట్ షేర్ లేనటువంటి పార్టీకి చంద్రబాబు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అదే 6% పైగా ఓట్ షేర్ కలిగినటువంటి బీజేపీకి రేపు ఎన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుంది అదే జరిగితే టీడీపీ పోటీ చేసే స్థానాలెన్ని ఈ చాలా ప్రశ్నలు వస్తున్నాయి సార్ దీని చుట్టూ అంటే నిజానికి 1999 ఎలక్షన్ తీసుకుంటే టు మై నాలెడ్జ్ అంత అన్నీ కలిపి 12 ఇచ్చారో 12 వచ్చినాయో గెలిచారో మొత్తం అంతా కలిపి ఉమ్మడి రాష్ట్రంలోనే అన్ని ఇవ్వలేదు అలాంటిది ఇప్పుడు ఏకంగా 25 సీట్లు ఇవ్వటం అంటే 1% కూడా లేదు అనేది మీరు లెక్కలతో సహా చూపించారు కదా 1% లేని దానికి ఇస్తున్నారంటే జగన్ గారు అంత స్ట్రాంగ్గా ఉన్నట్లు లెక్క జగన్ గారిని ఎట్లయినా మనం ఓడించలేము ఏదో రకంగా బీజేపీని మనం కలుపుకుంటే మన మీద ఉన్న కేసులు కానీ వీటి కానీ ఆయన చెప్తున్న థీరీ ప్రకారం ఇప్పుడు ఆయన పిఏ మీద కేసు వచ్చింది కదా ఆ కేసుని ఇంతవరకు మేనేజ్ చేసుకోగలిగాడు కదా మోడీ గారి ప్రభుత్వాన్ని ఆ కేసు ముందుకెళ్లకుండా సో ఫర్దర్గా కూడా ఎలక్షన్ టైం నాటికి ఏమన్నా ముందుకు వస్తుందేమో అది రాకుండా ఉండాలంటే ఈ బీజేపీతో ఎట్లా గొట్లా కాకా పట్టడం అంటారో ఇంకోటి పట్టడం అంటారో ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు జేపీ నడ్డా గారిని అది రహస్యంగా తీసిన ఫోటో అయ్యంటే జేపీ నడ్డా గారిని చాలా ఇబ్బంది పెట్టినట్లు అవమానించినట్లు అవును సరే ఎన్టీ రామారావు జరిగిన అవమానం అగౌరవం అయ్యని పక్కన పెడదాం ఏదో వాళ్ళ కుటుంబం వాళ్ళ గొడవ దాంట్లో ఆయన భార్యను పిలవపోవటం అదంతా ఒకటి ఇది నిజానికి బీజేపీని అవమానించినట్లు అట్లా జేపీ నడ్డా గారిని ఒక్కడనే పిలిచి మిగతా టీడీపీలోంచి బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళని పిలిచారు సో అక్కడే అర్థమైపోతా ఉంది వీళ్ళ కుమ్మక్కు రాజకీయాలు ఇందాకే నేను ఎక్కడో చూశాను పురంధరేశ్వర గారు ఏదో ప్రస్తుతం మాట్లాడుతా
సజ్జల గారి కౌంటర్ ఇస్తూ నేను స్పందించనన్నారంట ఈ పొత్తులు టీడీపీ ఏజెంట్ అని ఇట్లాంటి వాటి మీద. అయితే రాష్ట్రపతి భవన్ని రాజకీయంగా చేశారు అది బాగలేదని ఆవిడ అన్నారు. సరే రాజకీయం చేశారు ఎవరు చేశారు ఆవిడ చేసింది ఏం చేశారు అనేది పక్కన పెడితే ఆవిడ స్పష్టంగా చెప్పలేదు తెలుగుదేశంతో మాకు పొత్తు ఉండదు అని ఎందుకు డిక్లేర్ చేయలేదు. ఈరోజు పురంధరేశ్వర గారు మాట్లాడుతూ రాష్ట్రపతి భవన్ స్థాయిని దిగజార్చారు అని అంటున్నారు. రాష్ట్రపతి భవన్ స్థాయిని ఎవరు దిగజార్చారు సజ్జల గారు ఆ విధంగా మాట్లాడి అంతవరకే అన్నారు కానీ కాదు వీళ్ళు దిగజార్చారా లేదా అసలు ఇక్కడ వెరీ సింపుల్ సార్ వెరీ సింపుల్ సామాన్యులు ఎవరైనా సరే గూగుల్లోకి వెళ్ళి ఇలా టైప్ చేస్తే అలా దొరికిపోతుంది సార్. ఇక్కడ ఈజ్ మొబైల్ అలౌడ్ ఇన్ రాష్ట్రపతి భవన్ వెరీ సింపుల్ ఇలా టైప్ చేస్తే అలా వచ్చేస్తుంది. కెమెరాస్ మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు రాష్ట్రపతి భవన్ దెర్ ఈజ్ ఎ డిపాజిట్ కౌంటర్ అట్ అడ్మిన్ డెస్క్ యూ కెన్ టేక్ సమ్ స్నాప్స్ ఆఫ్ ద ఫ్రంట్ వ్యూ వైల్ రిటర్నింగ్ ఫ్రమ్ గైడెడ్ టూర్ ఇఫ్ సెక్యూరిటీ పర్సన్స్ అలౌడ్. సింపుల్ సార్ ఇట్ట కొడితే అట్ట వచ్చేసింది ఇది దాంట్లోకి మీరు ఫోన్లు తీసుకెళ్ళి ఫోటోలు తీసి మీడియాకు రిలీజ్ చేసి రాజకీయం చేసింది మీరా రాష్ట్రపతి భవన్ని రాష్ట్ర రాజకీయాలకు నిలయంగా మార్చింది మీరా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నందుకు అది మనం ఆల్రెడీ కూడా చెప్పాము వాళ్ళు ఎంతగా ఎన్టీఆర్ గౌరవాన్ని రాష్ట్రపతి భవన్ గౌరవాన్ని ఎలా తగ్గించారో మనం చూసాం. అది ఒక ఆస్పెక్ట్. ఇక్కడ నా కీలకమైన పాయింట్ ఏంటంటే సజ్జల గారు ఏం చెప్పారు పురంధరేశ్వర గారు టీడీపీ ఏజెంట్ మాదిరిగా ఉన్నారు అని చెప్పారు. చెప్తే టీడీపీని బీజేపీతో సంధానం చేయడానికి ఆవిడ తంటాలు పడుతున్నారు అని చెప్పాడు ఆయన. అవును ఖండించు లేదు సమర్థించు అసలు ఆ ఇష్యూలోకి వెళ్ళను అంటే దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ అంటే ఆవిడ ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం వస్తుంది కదా. ఆ ప్రయత్నం ఎట్ వాట్ కాస్ట్? ఎట్ వాట్ కాస్ట్ అంటే మోడీ గారి కాస్ట్, అమిత్ షా గారి కాస్టు, జేపీ నడ్డా గారి కాస్టు. జేపీ నడ్డా గారిని అవమానించినట్లు లెక్క మీరు చెప్పినటువంటి థీరీ మీ పాయింట్ల ప్రకారం ఏది టెలిఫోన్ రానికపోయినా తీసుకురావటం ఆయన దగ్గర చంద్రబాబు నాయుడు గారు వంగొంగి మాట్లాడిన తీరు కానీ ఆ తర్వాత ఎన్నో అవమానాలకు గురైనటువంటి చంద్రబాబు గారి చేతిలో ఎన్నో అవమానాలకు గురైనటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ పురంధరేశ్వర గారు కానీ వాళ్ళిద్దరూ చంద్రబాబు గారి సరసన కూర్చుని నడ్డా గారితో రాయబారాలు మంతనాలు జరపటం ఇవన్నీ కూడా చాలా నాకైతే ఏమిటి రాజకీయం కోసం ఇలా ఇలా ప్రెస్టేజియస్గా ఉండవలసిన వాళ్ళు కూడా ఇట్లా దిగజారుతారా అన్న బాధ కలిగింది. సో సరే అది వేరే విషయం కానీ ఇవన్నీ ఏం సంకేతాన్ని ఇస్తున్నాయి ఖచ్చితంగా బీజేపీతోటి ఆయన తంటాలు పడుతున్నారనేది ఎస్టాబ్లిష్ అయింది దాంట్లో ఏం అనుమానం లేదు. అయితే ఇప్పుడు సమస్య ఎవరికి? మోడీ గారికి, అమిత్ షా గారికి. మీరు నిన్న ఆ చంద్రబాబు నాయుడు గారు ఏమేమి ఎట్లెట్లా దూషించింది మోడీ గారిని మీరు నిన్న కూడా చూపించారు కదా పటం వేసి. నేను కూడా సోషల్ మీడియాలో అనేక చూసాం అన్ని బూతులు తిట్టించుకున్న తర్వాత కూడా అంత దారుణమైన దూషణలకు జరిగిన తర్వాత కూడా మోడీ గారు కనుక భారతీయ జనతా పార్టీ కనుక తెలుగుదేశంతో పొత్తుకు ఒప్పుకుంటే ఈ అంతకంటే ఆత్మహత్యా సదృశ్యం ఇంకోటి ఉండదు. ఆత్మగౌరవాన్ని వదిలేసుకుంటున్నారు బీజేపీ వారు అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఉండదు. ఒకవేళ అట్లా జరిగి ఉంటే ఆవిడ ఇవాళ కనుక ఖండించి ఉన్నారనుకోండి ఎస్ టీడీపీతో పొత్తు లేదు అని చెప్పేస్తే అదో పద్ధతి ఉంది అన్నారనుకోండి దాని మీద వేరే చర్చ జరుగుతుంది. సరే చెప్పలేదు అంటే ఉన్నట్లుగా అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు అంటే మోడీ గారిని అవమానించినా సరే పర్వాలేదు బీజేపీకి తరఫున ఒక రెండు సీట్లు గెలిస్తే చాలు అనే తాపత్రయంతో ఉన్నారా? నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని కూలదోసి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఎన్నోసార్లు బీజేపీ మొత్తాన్ని అవమానించాడు. 96 ఎన్నికలకు ముందు మీరంతా అప్పుడు ఏ వయసులో ఉన్నారో నాకు తెలియదు కానీ అప్పట్లో బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని తీవ్ర స్థాయిలో కమ్యూనిస్టులతో కలిసి విమర్శించేవారు. ఆ తర్వాత కమ్యూనిస్టులతో కలిసి విమర్శించి అసలు బీజేపీతో మేమెందుకు జతకడతామని కాంగ్రెస్తో మద్దతుతోటి యునైటెడ్ ఫ్రంట్ అని మిగతా పార్టీ అని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దేవగౌడ గుజరాలు వాళ్ళిద్దరూ చేశారు కొంతకాలం అది నిలబడలేదు కాంగ్రెస్ విత్డ్రా చేసుకుంది. ఆ తర్వాత 98లో మళ్ళీ లెఫ్ట్ పార్టీస్తో కలిసి చేశారు. చేస్తే ఆసారి 12 సీట్లే వచ్చినాయి సిపిఐ సిపిఎంకి ఇంకో 3 సీట్లు వచ్చినాయి. వస్తే ఈయన అదృష్టం ఏంటంటే వాజ్పేయి గారికి 12 సీట్లు తక్కువైనాయి. వాళ్ళు ఫోన్ చేసి అడిగారు ఎవరు రాయబారం ద్వారా కానీ డైరెక్ట్గా అడగంగానే ఈ మసీదులు కూల్చే పార్టీని వదిలేసి జంప్ చేశారు దీంట్లోకి. దాంతో లెఫ్ట్ పార్టీ వాళ్ళు నెత్తి నోరు కొట్టుకున్నారు యునైటెడ్ ఫ్రంట్ లేదు ఏంది యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ అనుకున్నాం ఈయన వెళ్ళి దాంట్లో చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడు అంటే ఓకే. 1999లో
సానుభూతి ఓటు వాజ్పేయి గారికి అలాగే వాజ్పేయి గారి ఎఫెక్ట్ పనిచేసి ఈయనకి కూడా కలిసి వచ్చింది. ఓకే అంతవరకు ఓకే. 2004 లో కూడా కలిసి పోటీ చేశారు. కలిసి పోటీ చేసిన తర్వాత ఏమన్నారో తెలుసండి, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఏమన్నారో తెలుసా, నేను జీవితంలో బీజేపీతో పెట్టుకోను, ఈ ముస్లింలకు వ్యతిరేకమైన పార్టీ ఇంత దిక్కుమాలి పార్టీ లేదన్నారు. విచిత్ర 2004లో కలిసి పోటీ జరిగిన ముందు కూడా గుజరాత్ గుజరాత్ ఇష్యూలో మోడీ గారిని ఎట్టి పసిలో దించేయాల్సిందే అన్నారు. ఆయనకి ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, వాజ్పేయి గారు రాజధర్మం గురించి మాట్లాడాడు ఆ రోజున, అంటే మోడీ గారిని తీసేస్తారనేటువంటి ఇన్ఫర్మేషన్కి ఈయన వచ్చాడు. ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ సంపాదిస్తాడు ఇటువంటి వాటిలో. ఇంకేముంది, మోడీ గారిని దించేస్తారు అది రావాలే అని క్రెడిట్ తీసుకోవాలని ఈయన ఏం చేశారంటే మోడీని మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసే డిమాండ్లు చేశారు. డిమాండ్ చేసిన తర్వాత అక్కడ ఏమైంది, గోవా కాన్ఫరెన్స్లో వాజ్పేయి గారిని అద్వానీ గారు వెంకయ్యనాయుడు గారు ఇలాంటి వాళ్ళు అడ్డుకున్నారు, వద్దు సార్ ఆయన్ని మోడీ గారిని మారిస్తే హిందూ పోలరైజేషన్ అంత దెబ్బతింటది వద్దు అని అక్కడున్న పరిణామాలను బట్టి వాళ్ళు అడ్డుకున్నారు. దాంతో ఏమైంది, ఈయనకి రివర్స్ అయింది. రివర్స్ అయితే పార్లమెంట్లో ఇష్యూ చర్చకు వచ్చింది. అర్ధరాత్రి వరకు చర్చ జరిగిన తర్వాత ఈయన ఏం చేశాడో తెలుసా, ఎంపీలందరినీ జారిపోమన్నాడు. ఎక్కడికక్కడ ఓటింగ్ ఓట్లలో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయకుండా జారి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోమని ఆయన నిద్రపోయాడు. సో అంటే ఎంత అవకాశవాదం అనడానికి ఈ ఉదాహరణని చెప్తున్నా. 2004లో కలిసి పోటీ చేశారు, మళ్ళీ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత జీవితంలో కలవని అన్నారు. ఆ తర్వాత 2009లో లోపు అబేనా లేదు సార్ ప్లీజ్ 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 చెప్పండి. 2009లో ఆయన ఏం చేశారు, ప్రత్యేక తెలంగాణకి లెటర్ ఇచ్చారు. లెటర్ ఇస్తేనే నువ్వు నాతోటి కలువు లేదు పొమ్మని కేసీఆర్ గారు మెడలు వంచి లెటర్ తెప్పించారు. లెటర్ తెప్పించిన తర్వాత సిపిఐ సిపిఎం టీడీపీతో కలిసి పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత అప్పుడేమైంది, కేసీఆర్ గారికి అక్కడ 45 సీట్లు ఇచ్చారు. 45 సీట్లు అనుకున్నారు టీడీపీ అండ్ ఉమ్మడి ఏపీలో. అయితే వాళ్ళకి 45 ఇవ్వటమే కాకుండా ఈయన ఇంకో 10 ఎక్స్ట్రా పోటీ చేశాడు. అది పెద్ద తర్వాత వాళ్ళు కూడా కొన్ని చేశారు. అంటే ఆ పొత్తుల్లో కూడా నైతికత అనేది కానీ ఒక సిద్ధాంతం అనేది లేదు. ఉదాహరణకి పెద్దపల్లి నుంచి గెలిచిన విజయ రమణరావు గారని ఎమ్మెల్యే, ఆయన టీఆర్ఎస్కి వ్యతిరేకంగా అక్కడ టీఆర్ఎస్కి ఇచ్చిన సీట్ అది, అక్కడ ఆయన పోటీ చేసి ఆయన గెలిచాడు టీడీపీ తరఫున. అట్లా కొన్ని సీట్లలో అట్లా చేశారు. సో 2009లో ఓడిపోయారు ఆయన కూడా. ఓడిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ అటు టీఆర్ఎస్కి సిపిఐ సిపిఎంకి గుడ్ బై చెప్పేసి మళ్ళీ మోడీ గారు ఏమంటారు, మోడీ గారిని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కింద బీజేపీ డిక్లేర్ చేసింది. డిక్లేర్ చేస్తే బీజేపీకి మళ్ళీ వెంటనే మోడీ గారు ఎక్కడుండి అక్కడికి వెళ్ళేవాళ్ళు అండి, అంతకుముందేమో అసలు ఈయన హైదరాబాద్ రావడానికి వీల్లేదన్న వాళ్ళు ఈయన మోడీ గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి బతిమిలాడి బాములాడి రాయబారాలు చేసి కింద మీద పడి చివరికి యాక్చువల్గా వైసీపీతో కూడా వాళ్ళు సంప్రదింపులకు వస్తే జగన్ గారు ఒప్పుకోలే, నాకు మీకు సెట్ అవ్వదని చెప్పి ఆయన నో అంటే ఈలోగా వెంకయ్యనాయుడు గారు వాళ్ళు రాయభారం చేసి చంద్రబాబు గారితో కలిపారు 2014లో. మళ్ళీ 2018 వచ్చేసరికి మోడీ గారిని బండబూతులు తిట్టారు. ఆ దోషాలను కూడా నేను ఇందాక కొన్ని వీడియోలు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. భార్య గురించి వాటి గురించి ఇష్టం వచ్చినట్టు ఒక దేశ ప్రధాని అన్న సంగతి కూడా మర్చిపోయి ఆయన మాట్లాడారు. సో ఆ తర్వాత 2018లో కాంగ్రెస్తో కలిశారు. కాంగ్రెస్ సిపిఐతో కలిశారు, జన సమితి అని కోదండరామ్ గారి పార్టీ, అక్కడ ఓడిపోయారు. మళ్ళీ ఇక్కడ 2019లో కాంగ్రెస్తో వెళ్తే మళ్ళీ ఇబ్బంది అనుకుని ఆయన ఎవరితోటి వెళ్లకుండా ఒంటరిగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయనకు అర్థమైంది, అమ్మ ఇదేదో ప్రమాదం, మోడీ గారే కొనసాగుతారు మనం ఇంతకాలం అన్నది తూచి అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు పొత్తు కోసం ప్రయత్నం చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎన్నిసార్లు బీజేపీని ఆయన వంచారు, ఎన్నిసార్లు బీజేపీ వాళ్ళ పరువు తీశారు, అయినా కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళు వెళితే అది వాళ్ళ కర్మ. వాళ్ళ ఆత్మగౌరవం ఒక పాయింట్ చెప్పి ముగిస్తా. ఒక పాయింట్ చెప్పి అదేమిటంటే, వీళ్ళకి 25 ఇచ్చి వాళ్ళకి 25 1% లేని వాళ్ళకి 25 ఇస్తే 6% ఉన్న జనసేనకి 50 సీట్లు ఇవ్వాల్సిందే కదా. 50 సీట్లు ఇస్తే 100 సీట్లు. ఇప్పుడు ఇవ్వకపోతేనేమో వాళ్ళు రారు, మీ సంగతి చూస్తూ ఉంటారు. ఇస్తేనేమో ఆయన ఇది అంటే ముందు నుంచి వెనక్కి పోయే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ నేతల్ని ఆయా నియోజకవర్గాల్లో ముంచైనా సరే
అంటే పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళని ముంచైనా సరే బీజేపీని బతిమలాడుకుని జనసేనని బతిమలాడుకుని చేయాలన్న ప్రయత్నం రైట్ అప్పలరాజు గారిది ఏదో పాయింట్ ఉందంటే ఆ పాయింట్ చెప్పారంటే పార్థసారథి గారితో అది ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి ఏంటి సార్ మీ పాయింట్ ఏంటి సార్ పాయింట్ ఏం లేదు సార్ ఇప్పుడు కేసర్ గారు చెప్పినటువంటి చంద్రబాబు పొత్తుల కోసం ఒకసారి అసెంబ్లీలో నేను చెప్పాను ఈ మాట చంద్రబాబు తత్వం ఎలా ఉంటుందంటే ఉదయం బీజేపీతోను మధ్యాహ్నం కాంగ్రెస్తోను సాయంత్రం కమ్యూనిస్టులతోను రాత్రికి జనసేనతోను సహజీవనం పేరిట ఆయన చేసేటటువంటి రాజకీయ వ్యభిచారాన్ని ఆయన ఒక పెద్ద వ్యూహం అనుకుంటాడు ఆయన అంతే తప్ప మరొకటి కాదు ఇది రైట్ 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 పార్థసారథి గారు మీరేం చెప్తారు సార్ చంద్రబాబు చాలా బంపర్ ఆఫర్ ఇచ్చారు దసరా ఆఫర్గా ఉన్నట్టుంది త్వరలో దసరా రాబోతోంది కదా ఎందుకంటే అప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేస్తానంటున్నారు అద్భుతమైన మేనిఫెస్టో అంటున్నారు ఈలోపే మీకు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు ఎలా ఉంది ఆఫర్ ఎలా ఉంది అనుకుంటున్నారు ఇంతకంటే ఎక్కువ సీట్లు వస్తే బాగుంది అనుకుంటున్నారా అసలు ఈ వార్తను నమ్ముతారా నమ్మరా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అందుకే నేను అడిగింది ఇంతకంటే ఎక్కువ అడుగుతారా అని అందుకే అన్నాను మీరు ముందుగానే అడిగేశారు మధ్యలో చెప్తుంటే అడుగుదాం అనుకున్నా నేను ఇది సార్ పెద్దలకందరికి నమస్కారం ఇప్పుడు ఎన్టీఆర్ స్మారక నాణం సందర్భంగా అదన ఆవిష్కరణ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ కలిసి అక్కడ రాష్ట్రపతి భవన్ లో ఏదో వేడుక చేసుకున్నారు నాణ్య నివేదన చేశారు ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియాలో అంతా కూడాను లేదా కొన్ని పత్రికల్లో కూడాను విపరీతమైన ప్రచారం జరుగుతుంది పొత్తుల గురించి. అవును, ఎవరికి బీజేపీ దాని మీద స్పందించలేదు, ఎవరు కూడా స్పష్టమైన అని చెప్పలేదు, పొత్తు ఉంటుందని ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గొంతులో ఎలక్కాయ పడినట్టుగా అనిపిస్తా ఉంది. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళకి దిక్కుదోచని స్థితి ఏర్పడింది. నిజంగా వీళ్ళంతా కలిసిపోయి పొత్తు ఏర్పడితే మన పరిస్థితి ఏంటి, ఊడ్చిపెట్టుకుపోవడమేనా అనే భావంలో వీళ్ళు లేని కొన్ని ప్రచారాలకు చేశారు. ఇప్పుడు నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఎవరు ప్రకటించారు తెలుగుదేశంతో పొత్తు ఉంటదని, కానీ లేకపోతే ఈ పత్రికల్లో వస్తున్నటువంటి సోషల్ మీడియా పురంధేశ్వర్ గారు ఖండించలేదు ఎందుకు సార్? ఒకసారి ఆ బయట ప్లే చేయండి, ఒక్క నిమిషం సార్. మేడం ఏమన్నారో ఒకసారి చూద్దాము. మేడం గారు ఏమన్నారో మీరే కంటిన్యూ చేయొచ్చు. మేడం ఏమన్నారో విన్న తర్వాత మీరే కంటిన్యూ ప్లీజ్ ప్లీజ్. కుటుంబ సభ్యులందరూ వచ్చి మా తండ్రి గారికి వారి తాతగారికి గౌరవించేటువంటి ఒక కార్యక్రమం, దానికి కూడా రాజకీయ రంగు పులిమి దాని స్థాయిని తగ్గించాలి అనుకుంటే ఎట్లాగండి? రామారావు గారి స్థాయి వేరు, మా తండ్రి గారని చెప్పి మేము మా సోదరి సోదరిమణులు కావచ్చు, మా తోబుట్టులు కావచ్చు, అందరూ వచ్చారు. అలాగే తాతగారికి నివాళులు అర్పించాలని చెప్పి ఆ తర్వాత తరం కూడా వచ్చారు. సో కుటుంబ పరంగా మేము నిర్వహించుకున్నటువంటి కార్యక్రమం, వారు చేసినటువంటి కామెంట్స్ మీద స్పందించవలసినటువంటి అవసరం నాకు లేదండి. కాకపోతే సజ్జల్ గారు రాష్ట్రపతి భవన్కి రాజకీయ రంగు పులిమారు, అక్కడ రాజకీయ పరమైనటువంటి కార్యక్రమం చేస్తాను, రాష్ట్రపతి హోదాన్ని వారు కించపరుస్తూ వారు మాట్లాడారు, అది సరికాదు. జరిగిందా లేదా? చంద్రబాబు 25 ఎమ్మెల్యే 5 ఎంపీ సీట్లు ఆఫర్ ఇచ్చారా లేదా? ఈ విషయం మాత్రం మేడం గారు ఖండించలేదు, అవును అని కూడా సమాధానం చెప్పలేదు. జస్ట్ రాదు, రాష్ట్రపతి భవన్ని రాజకీయం చేశారు. చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఫోటోలు దిగమని చెప్పారు, కెమెరాలు ఫోన్లు అలవ లేదు అక్కడికి, తీసుకెళ్లారు, ఫోటోలు తీశారు, మీడియాకు పంపించారు. స్వయంగా ఆయన మీ పార్టీలోకి పంపించిన ఎంపీ గారే ఆ మాట చెప్పారు, ఇదే నేను అంటున్నది కాదు. పోనీ గూగుల్లో కూడా నాలాంటి వాళ్ళు అమాయకులు ఎవరన్నా ఉంటే ఒకసారి సెర్చ్ చేస్తే అక్కడ కనిపిస్తోంది ఏంటంటే ఫోన్లు కానీ కెమెరాలు కానీ ఇతర ఏ పరికరాలు కానీ లోపలికి అలవ లేదు అని ఉంది. బయట వస్తే మీరు ఆ పార్క్లో అక్కడ ఉంటుంది కదా తోట, అది కావాలంటే ఫోటోలు తీసుకోవచ్చు. ఈశ్వర్ గారు, నేను మొట్టమొదటి చెప్పేది అంటే మీరు పదే పదే ఇంట్రో దగ్గర నుంచి ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీకి 1% ఓటు ఉంది, దీనికి ఇన్ని సీట్లు ఏంది, 5 ఎంపీలు 25 ఎమ్మెల్యేలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నట్టుగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అయ్యా, నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, అక్కడ మాట్లాడుతున్న పెద్దలను అడుగుతా ఉన్నా, 1% ఓటింగ్ అన్నది ఎప్పుడు? ఇది 2019 ఎలక్షన్ లో ఉన్నది తప్ప 2019 ఎలక్షన్ తర్వాత ఎన్నో ఉప ఎన్నికలు వచ్చినాయి మాకు, వాటిలన్నింటిలో కూడా మాకు చివరి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో 15% ఓట్లు వచ్చాయని మీకు తెలియదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకు 1% బీజేపీ 1% బీజేపీని మాట్లాడుతున్నారు?
ఏ లెక్కన మాట్లాడుతున్నారో సమాధానం చెప్పి తీరాలా. ఇక రెండో విషయం ఏమంటే బీజేపీతో టీడీపీకి పొత్తు లేదు అని పురంధరేశ్వరి గారు ప్రకటించాలని మీరు కోరుకుంటున్నారు. ఎందుకు ప్రకటిస్తారండి? మాట్లాడే మాటలకు అందరికీ కూడా ఖండించాల్సిన అవసరం ఉందని అడుగుతా ఉన్నాను. అదే సందర్భంలో ఒక నిమిషం, అదే సందర్భంలో ఎన్నో సందర్భాల్లో వైసీపీ మీడియా కూడా మాకు నరేంద్ర మోదీకి బ్రహ్మాండమైన సంబంధాలునే, మేము ఎప్పుడు పోయినా మాకు అపాయింట్మెంట్లు ఇస్తారు, మాకు బాగా హక్కులు చేర్చుకుంటారు, మేము దత్తపుత్రుడని సాక్షాత్తు మంత్రులే చెప్పారు. ఈ రకమైన ప్రచారం వైసీపీ చేసుకోలేదా అని అడుగుతా ఉన్నాను. మీరు నరేంద్ర మోదీ గారికి దగ్గర ఉండాలనే ప్రయత్నం చేయలేదా? మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొత్తు కానేమో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ప్రధాని మోడీ గారికి దగ్గరగా ఉండటాన్ని, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు, 2019 ఎన్నికలకు ముందు మోడీ గారిని దూషించినటువంటి చంద్రబాబు మోడీ గారికి దగ్గరగా ఉండటాన్ని, రెండింటినీ ఒకే కోణంలో ఒకే ఘటన చూస్తున్నారు మీరు, అంతేనా? జగన్ గారు సీఎం గా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో నిధుల కోసం మోడీ గారికి దగ్గరగా ఉన్న చంద్రబాబు లాంటి నాయకుల్ని ఓటుగానే చూస్తారు, అంతేనా? మీరు ఒకటిగానే చూస్తారా లేదా అది చెప్పండి చాలు. నేను పెద్దలు మాట్లాడిన దాంట్లో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా, జగన్ గారిని చంద్రబాబు గారిని ఇద్దరిని ఒకే కోణంలో చూస్తారా? 100% ఇద్దరిని ఒకే రకంగా చూస్తాం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇద్దరికి సమదూరం పాటిస్తామన్నది మాకున్నటువంటి స్పష్టమైన వైఖరి. చాలా మంచి మాట చెప్పారు, చాలా మంచి మాట చెప్పారు. కానీ భారతీయ జనతా పార్టీ పెద్దలు మాట్లాడతాం అన్నారు, ఇప్పుడు మంత్రి గారు మాట్లాడతారు, బీజేపీ ఎప్పటికీ బాబుని నమ్మదు అని పెద్దలు మాట్లాడుతున్నారు. కరెక్టే, మేము ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు నమ్మదు. అదే సందర్భంలో వైసీపీని దించడం కూడా మా లక్ష్యం. ఇక్కడ ప్రభుత్వంలో మళ్ళీ రాకుండా చేయడం కూడా మాకున్న లక్ష్యాల్లో చాలా ప్రముఖమైనది. మీ పార్టీ లక్ష్యం ఏ పార్టీ కానీ మీది కాదు, మీకంటే తక్కువ ఓట్ షేర్ ఉన్న కాంగ్రెస్ కానీ లేకపోతే కమ్యూనిస్టులు కానీ ఆ మధ్య వచ్చి పోటీ చేసి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని తీసుకొచ్చినటువంటి బీఎస్పీ కానీ, ఎవరు పోటీ చేసినా అధికార పార్టీని దించాలనే పోటీ చేస్తారు సార్. మీరే కాదు, ఎవరైనా అదే లక్ష్యంతో చేస్తారు. కానీ ఆ లక్ష్యం కోసం మీరు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటారా ఇప్పుడు చెప్పండి? పెట్టుకుంటామా లేదా అని మీకెందుకు చెబుతాను సార్? మా వ్యూహాలు అన్నవి మీకెందుకు చెప్పాలి? మీకెందుకు పబ్లిక్ గా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా మేము వ్యూహాలు పన్నినప్పుడు, నిజంగా పొత్తు పెట్టుకున్నప్పుడు ధైర్యంగా నేనే వచ్చి మీ టీవీలో కూర్చొని చెప్తాను. కొంచెం డిమాండ్ చేస్తారా? మీరు డిమాండ్ చేయాలంటే ఒకటి, నేను మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా, చంద్రబాబు కంటే బంపర్ ఆఫర్ ఒకటి ఇస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చిన ఆఫర్ కంటే ఒక బంపర్ ఆఫర్ నేను ఇస్తున్నా. మీరు ఇంకా మీ ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు పెంచుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నాను. ఇవాళ ఒక 3x4x వీడియో ఒకటి ఉంటుంది, అది ప్లే చేయండి. ఆ వీడియోను పట్టుకుని చంద్రబాబుకు చూపించి 50 ఎమ్మెల్యే సీట్లు అడిగినా కూడా ఇస్తారు సార్ మీకు. ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి. మోడీ గారిని ఏం మాట్లాడారో మనం అందరం ఆ ఆణిముత్యాలు నిన్న కొన్ని విన్నాం, ఈరోజు కొత్త ఆణిముత్యాలు మరికొన్ని విందాం. ఈ వీడియోని చంద్రబాబుకు చూపిస్తే మీకు ఇంకా మంచి ఆఫర్ వస్తుంది. పొత్తు విషయం చెప్పకండి, నేను ఇచ్చాను ఆఫర్ ఇచ్చాను, మీరు ఆ వీడియో చూపించండి. అయ్యా చంద్రబాబు గారు ఈ విధంగా మాట్లాడినందుకు మీకు పనిష్మెంట్గా, మీకు పనిష్మెంట్గా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. మీకు పనిష్మెంట్గా ఏంటంటే 50 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు మాకు కావాలి, 25 అని చెప్పండి, లేదంటే 15 అడగండి. ఆ బాక్స్ ఓకే, ఒక నిమిషం సార్. నరేంద్ర మోడీ కరుడగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా తమ్ముళ్ళు, మళ్ళీ కాని మీరు కాని నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఆ మధ్యకాలంలో గోత్రాలు ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? కుటుంబాన్నే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాను అడిగాడు. మీరు కుటుంబాన్నే చూసుకోలేకుండా ఉంటే, మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు నోరు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, బెదిరించవచ్చు, భయభ్రాంతులు చేయొచ్చు, నిజం నిప్పు లాంటిది. మీకు అధికారం ఉందని మీరు దాడులు చేస్తే
రేప రాబోయే రోజుల్లో మీరు పారిపోయే రోజు దగ్గరలోనే ఉందని ప్రధానమంత్రి గారికి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు మాట్లాడినా ప్రధానమంత్రి నేనేదో వాచ్మెన్ అంటాడు. ఈయన వాచ్మెన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు, దేశాన్ని భ్రష్ట్ పట్టిస్తున్నాడు. ఏమనుకుంటున్నారు? రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరు రాష్ట్రంలో? ఎవరు కుడుగం చేస్తారు? అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం ఏం చేస్తారే మమ్మల్ని జైల్లో పెడతారా? మీరు తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం. పొంగిపోయిన రక్తం 23 ఏంటంటే, మీరు వైఎస్ఆర్సీపీని విమర్శిస్తారు సార్, వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని విమర్శిస్తుంది సార్, రాజకీయాల్లో ఇది కామన్ సార్. రేపు మీ పార్టీని వైఎస్ఆర్సీపీ ఏం విమర్శించాల్సిన పని లేదు. మీరు ఎలాంటి వాళ్ళు చంద్రబాబు మాటల్లో వినిపిస్తారు వాళ్ళు, అవన్నీ నిజమని నమ్ముతారా? నన్ను చెప్పనియండి, మీరు మొత్తం మీరే చెప్పేస్తే ఎట్లా? మొత్తం మీరే యాంకర్, మీరే ఎక్స్ప్లెనేషన్, మీరే బీజేపీ ప్రతినిధి, మీరే వైసీపీ ప్రతినిధి, టీడీపీ అన్ని మీరే చెప్పేస్తే మా పరిస్థితి ఏంటి సార్? ఈశ్వర్ గారు పార్థసారథి గారు, ఈశ్వర్ గారు పార్థసారథి గారు, ఇది ఆత్మగౌరవ సమస్య అవుతుందా లేదా? మోడీ గారు పరువు కూడా తీసి మరీ బీజేపీ వారు కలుస్తారా అన్నది కూడా చెప్పాలి. ఆయన రకరకాల కండువాలు కప్పారు నాకు పార్థసారథి గారు, వీడియో ప్లే చేశారు సార్. కొమ్మి సార్, మళ్ళీ వీడియో అంటారా? లేదు లేదు, ఇంతకు ముందు ప్లే చేశాను కాబట్టి నాకు అన్ని కండువాలు కప్పారు. బీజేపీ గారి వ్యాఖ్యలు చూసినా, మంత్రి గారి వ్యాఖ్యలు చూసినా, మీరు ఆపుకోలేంతనం చూస్తే నాకు ఒకటి అనిపించేది ఏంటంటే, నిజంగా వైఎస్ఆర్ సిపి పార్టీ గజ గజ వణికిపోతా ఉంది అని క్లారిటీ వచ్చిన ఈ భయంతో. ఒక నిమిషం ఆగండి సార్, అందులో ఒక నిమిషం సార్, ఇప్పుడు ఏదో ఒకటి ఎందుకు వణికిపోవాలి మీ ఇద్దరు కలిస్తే? చంద్రబాబు మోడీ గారు ఎటువంటి క్యారెక్టర్ చెప్పేశారు? మోడీ గారు క్యారెక్టర్ ఏంటో చంద్రబాబు గారు క్లియర్ గా చెప్పేశారు. రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో ఉంది, అందరి మొబైల్ ఫోన్ లో చెప్పండమ్మా, కావాలంటే అందరికి పంపిస్తాను, ఎవరికైనా లేకపోతే వాట్సాప్ చేయండి పంపిస్తాను. మోడీ గారు ఎటువంటి క్యారెక్టర్ అనేది ఆయన చెప్పారు. ఇప్పుడు ప్రజలు నమ్మాలా లేదా చెప్పండి మీరు. ఎవరు వణికిపోయేది మనకెందుకు? ఈశ్వర్ గారు తనను తను ఆపుకోలేకపోతున్నాడని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాను. నేను సమయం కూడా ఇవ్వలేనంత భయభ్రాంతులకు ఎందుకు లోనవుతా ఉన్నారు? ఎందుకు అంత ప్రదర్శిస్తున్నారో చెప్పండి సార్. ఒక నిమిషం సమయం అడిగినాను, భయంతో ఉన్నారు, వణికిపోతున్నారు. ఈశ్వర్ గారు అలాంటి వాళ్ళు, ఈశ్వర్ గారు ఇలాంటి వాళ్ళు అంటున్నారు. కానీ అసలు విషయం సరే, మాట్లాడండి, మీకు కావాల్సినంత టైం ఇస్తారు. ఓ 5 నిమిషాలు కావాల్సినంత అంటే మళ్ళీ ఎక్కువ అనుకోకండి, మాట్లాడండి. ఇవ్వండి 5 నిమిషాలు, సంతోషం సార్. మీరు ఇస్తే మాట్లాడాలి సార్. ఒకటే సార్, మా భారతీయ జనతా పార్టీ భావన ఇది, వైఎస్ఆర్ సిపి పార్టీకి సడన్ గా భయం పుట్టుకుంది. నిజంగా ఆ ఫోటోలు చూసి గానీ, నాకు సబ్జెక్ట్ లేకపోతే నేను ఆపేస్తాను సార్. వైఎస్ఆర్సీపీకి భయం పట్టుకుందనేదా ఇప్పుడు చర్చ? డైవర్ట్ చేసే కామెంట్స్, డైవర్ట్ చేసే చర్చలు కాదు సార్. చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ మీకు నచ్చిందా? ఒకవేళ ఇస్తే తీసుకుంటారా లేదా? చంద్రబాబు చెప్పినటువంటి గతంలో మోడీ గారిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఏంటి? వైఎస్ఆర్సీపీ భయపడుతోంది, వైఎస్ఆర్సీపీ భయపడుతోంది, ఈశ్వర్ భయపడుతోంది. ఉన్న ఒక గంట ఇదే ఈశ్వర్ భయపడి వైఎస్ఆర్సీపీ భయపడిపోతే మిగతా సబ్జెక్ట్ ఎప్పుడు మాట్లాడుకోవాలి? అదే కదా చెప్తున్నాను. నేను మాట్లాడితే మళ్ళీ ఏమిటి మధ్యలో దూరుతున్నారు అంటారు మీరు? ఏదేమైనా సార్, నా వైఖరి స్పష్టంగా చెప్పనియండి. ఇప్పుడు ఏదైనా సరే ఈ భయంతోనో లేకపోతే ఈ బెంగతోనో ఎక్కడ పొత్తు అయిపోతుందో అనే ఆత్రంతోనో బాబు తిట్టాడు, నరేంద్ర మోదీని తిట్టాడు, అమిత్ షా మీద రాళ్ళేశాడు, ఇంకో రకంగా కుటుంబం గురించి మాట్లాడాడు. ఇవన్నీ మాకు తెలియదా? ఇవన్నీ భారతీయ జనతా పార్టీ కళ్ళు మూసుకుని ఉందా? భారతీయ జనతా పార్టీకి స్పష్టత ఉంది, ఏ సమయంలో ఏం చేయాలి, ఏ సమయంలో ఎవరిని దగ్గర తీసుకోవాలా, ఎవరి సమయంలో ఎవరిని దూరంగా పెట్టాలన్న స్పష్టమైన వ్యూహంతో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తా ఉంది. మీ టీవీలో కానీ మీ ముందు కానీ మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా మా వ్యూహాన్ని సరైన సమయంలో ప్రజల ముందు పెడతాము, ప్రజల ఆమోదాన్ని తీసుకుంటాము. డెఫినెట్ గా నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే శాయశక్తుల ప్రయత్నం చేస్తూ చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. మళ్ళీ మళ్ళీ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటి, 1% బీజేపీ, 1% బీజేపీ అనేది మానేస్తే మీకు కూడా బాగుంటది. ఎందుకంటే ఈ రోజు మేము 15% ఓట్లతో ఉన్నటువంటి బీజేపీ అని మాత్రం 15% పెరిగారట. మీడియా ముఖంగా సారీ చెప్తున్నా, నేను 2019 అసెంబ్లీ ఎన్నికల ఓట్ షేర్ చెప్పా ఇప్పుడు, ఓకేనా?
ఇప్పుడు వరకు ఓకే. అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఓట్స్ 0.8 మీరు 15% కి పెరిగారు అంటున్నారు. ప్రజలు 1% అనుకునే ప్రమాదం ఉంది. ఏమంటున్నారంటే దయచేసి మీరు పెరిగారు కదా, దయచేసి 5 సీట్ల దగ్గర ఆగిపోతారా, డిమాండ్ చేస్తారా అంటున్నా. ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు, ఒక్క నిమిషం, పార్థసారథి గారు, ఒక్క నిమిషం, పార్థసారథి గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, పార్థసారథి గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే నేనేం వైఎస్ఆర్సీపీ తరఫున వకాల్తా తీసుకుని మాట్లాడలేదు, నేను మిమ్మల్ని వ్యతిరేకించలేదు. ఈశ్వర్ గారు స్పష్టంగా అడిగారు, మీరు ఎన్ని సీట్లు అడుగుతారు అని అడుగుతున్నారు. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే లేదు నేను చెప్పనంటే మీ ఇష్టం. మోడీ గారికి కానీ పార్థసారథి గారికి కానీ ఆత్మగౌరవం ఉందా లేదా? మేము ఎన్నోసార్లు మోసపోయాము, లేదా అనేక సార్లు బూతులు తిన్నా మేము కలిసాము, మళ్ళీ ఒకసారి మేము ఆత్మగౌరవం వదులుకుంటాం, అవసరమైతే కలుస్తామని మీరు చెప్పదలిచారా అన్నది నా ప్రశ్న. ఒక విశ్లేషకుడిగా నా ప్రశ్న తప్ప నేనేదో పార్టీ తరఫున మాట్లాడాలనుకుంటే అది మీ ఇష్టం. భారతీయ జనతా పార్టీ ఆలోచన 175 సీట్లు గెలవాలని, వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని దించాలన్నది మా ఆకాంక్ష, ఆశ. దానికోసం ఈ రోజు పనిచేస్తాను. పొత్తుల గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం కానీ, పొత్తు మా వ్యూహాల గురించి ఇప్పుడే ముందు పెట్టాలని అవసరం కానీ మాకు అప్పలరాజు గారు పొత్తుల గురించి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. పాయింట్ నెంబర్ 1. ఒకవేళ టీడీపీ బీజేపీ కలిసిపోతాయేమోనని మీరు చాలా భయపడిపోతున్నారట. పాయింట్ నెంబర్ 2, ఈ రెండింటికి ఆన్సర్ చేయండి సార్. నో ముందు అంటే పార్థసారథి గారు చెప్పినటువంటి అంశాలకు ఒకసారి మనం మాట్లాడితే, పార్థసారథి గారు ఒక మాట అన్నారు, బీజేపీ అనేటటువంటిది 175 స్థానాల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తుంది అని ఒకటి, రెండు పొత్తులు అనేవి సరైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకొని మేము వెళ్తూ ఉంటాం తప్ప ప్రాధాన్యత ఇప్పటికిప్పుడు మాకు లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఈ పొత్తులు అనేటటువంటి అంశం వలనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అనేటటువంటి పార్టీ ఈరోజు నమ్ముతా ఉన్నాం. మేము రాజకీయాల్లో కొత్తగా వచ్చిండొచ్చు కానీ రాజకీయాన్ని కీన్గా ఫాలో అయ్యేటటువంటి ఎవరికైనా ఈ విషయం, చంద్రబాబు వల్ల, చంద్రబాబు యొక్క మనుషులు బీజేపీలో ఉండడం వల్ల, బీజేపీలో ఉన్నటువంటి చంద్రబాబు మనుషుల యొక్క డైరెక్షన్ వల్ల ఈరోజు బీజేపీ పరిస్థితిలో ఉందన్నది చాలా స్పష్టం. ఇది అంటే రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయే వాళ్ళ గురించి మనం ఇప్పుడు రాజకీయాల్లో లాగడం అనేది కరెక్ట్ కాదు, కానీ బట్ ఇది ఎవరిని అడిగినా, ఏ చిన్న పిల్లవాడిని అడిగినా, రాజకీయ అవగాహన ఉన్నటువంటి ఏ చిన్న కార్యకర్తను అడిగినా ఇది చెప్తారు. ప్రతిసారి కూడా చంద్రబాబు నిర్ణయానికి అనుగుణంగానే చిట్ట చివరిగా బీజేపీ నిర్ణయం ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటూ ఉంటుందని, ఎందుకనంటే చంద్రబాబు మనుషులు బీజేపీలో ఉంటారు. ఇప్పుడు కూడా ఈ సుజనా చౌదరి లేకపోతే ఈ సీఎం రమేష్ వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాదా? ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో బీజేపీని ఆడిస్తున్నటువంటిది తెలుగుదేశం పార్టీ నాయకులే. ఈరోజు పురంధరేశ్వరి, పురంధరేశ్వరికి ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఇచ్చారు. ఇప్పుడు ఆవిడ తెలుగుదేశం పార్టీ ఎజెండా ఎత్తుకోలేదండి, తెలుగుదేశం ఏజెంట్గా పనిచేయడం లేదండి, తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేయడం లేదండి. ఎప్పుడండి బీజేపీ రాష్ట్రంలో బలపడుతుంది ఈ రకమైనటువంటి? ఇప్పుడు పార్థసారథి లాంటి నాయకులు చాలా బలంగా చెప్పాలా, బాబు ఎవ్రీ టైం మీరు చేస్తున్న తప్ప ఈసారి కూడా చేసినారు, ఎప్పుడు చంద్రబాబు మనుషులు ఈ పార్టీలో ఉండడం వల్ల, చంద్రబాబుకి అనుకూలంగా ఈ పార్టీని ఎప్పుడు ఉంచడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఈ బీజేపీ అనేటువంటి వైప్ అవుట్ అయిపోయింది. ఇలాంటి నాయకులు ధైర్యంగా బయటకు వచ్చి చెప్పాలి. పోనీ మీరు భయపడుతున్నారా అది చెప్పండి, భయపడుతున్నారా అంటున్నారు పార్థసారథి గారు? అంటున్నారు లెస్ దాన్ 1% వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలోకి ఈ రోజు బీజేపీ వెళ్ళిపోతుంది 2024లో. ఇదే పాయింట్ చెప్తాను. ఒకటే, ఇప్పుడు నేను మంత్రి గారు చెప్పిన వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఏమండి, భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనుషులు ఉన్నారు, దానికి సంబంధించి ఉన్నటువంటి ఇంతకుముందు గెలిచిన ఎంపీలు గానీ ఎమ్మెల్యేలు గానీ ఉన్నారని మాట్లాడు. ఏమైనా సూటిగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్సీపీ పార్టీలో తెలుగుదేశానికి సంబంధించిన మనుషులు లేరా అని అడుగుతా ఉన్నా, వాళ్ళని మీరు చేర్చుకోలేదా అని అడుగుతా ఉన్నా. నియోజకవర్గాలుగా లిస్టు తీయండి, ఎన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీలో పనిచేసే వాళ్ళందరినీ వైసీపీ చేర్చుకొని ఈరోజు బలం పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉంది. కోవర్టులు వేరు, మీ పార్టీలో ఉన్నది కోవర్టులు, కోవర్టుల గురించి మాట్లాడుతున్నారు వారు. రెండో విషయం,
నేను మంత్రి గారు సుజనా చౌదరి అని పేరు ప్రస్తావించడాన్ని, సీఎం రమేష్ పేరు ప్రస్తావించడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నా. ఎందుకు ఇలా మాట్లాడతారు అంటారు, ఏమని మా పార్టీలో వేరే పార్టీ నుంచి వచ్చి కలిసిన తర్వాత మా పార్టీ నాయకులు, మేము గొప్పగా చెప్పుకునే నాయకులు, మా పార్టీలో మళ్ళీ గెలిచే నాయకులు, వాళ్ళ పేరు తీసి వాళ్ళని అపాసుపాలు చేయడం సరైన. ఇక రెండో విషయం, పురంధేశ్వరి గారు, పురంధేశ్వరి గారి మీద చేస్తున్న వ్యాఖ్యలు మంత్రి గారు వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎందుకు అలా మాట్లాడతారు, ఏ ధైర్యంతో మాట్లాడతారు, ఏమా మేము మా పురంధేశ్వరి అధ్యక్షురాలు టీడీపీ ఎజెండా మోస్తా ఉందా, టీడీపీ ఏజెంట్ గా పనిచేస్తా ఉందా, ఏ ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు అలా మాట్లాడుతూ ఉన్నారు అని సుడిగా అడుగుతా ఉన్నా. తప్పు, అలా మాట్లాడకూడదు. మా అధ్యక్షురాలు నిరంతరం ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడానికి 24 గంటలు కష్టపడుతున్న వ్యక్తి, అదే విధంగా ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తిని పట్టుకొని ఏజెంట్ అని మాట్లాడతారా, ఆ వ్యక్తిని పట్టుకొని నోటుకు వచ్చిందని మాట్లాడే ఆ పద్ధతి మానుకోవాలని చెప్తా ఉన్నా. మీరు ఎవరితో మాట్లాడుతా ఉన్నారు? నీతి నిబద్ధతకు మరో పేరైన నీతి నిజాయితీని నిరూపించుకున్నటువంటి మాజీ మంత్రి సాక్షాత్ ఎన్టీ రామారావు కూతురు ఈ రోజు భారతీయ జనతా పార్టీ కావాలని బాగుంది, హైలైట్స్ అయితే చాలా బాగున్నాయి సార్. ఒక ఫోటో ఆ రాష్ట్రపతి భవన్ ఫోటో సార్, మరి పార్సారి గారు, మరి పార్సారి గారు, మరి అంత ధర్మోపన్యాసం పనికిరాదండి. ఒక్క నిమిషం, పార్థసారథి గారు ధర్మోపన్యాసం చెబుతున్నారు, ఈశ్వర్ గారు అడిగిన ఏ ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పట్లేదు. అక్కడికి పురంధరేశ్వర గారు ఏదో బీజేపీలో పుట్టి పెరిగి ఆవిడేదో నాయకురాలైనట్టుగా మనందరి చెవిలో పూలు పెట్టాలని ప్రయత్నం ఏ పార్టీలో ఎవరైనా చేరచ్చు సార్, ఎవరికి ఇష్టం ఉంటే మీరు అన్న పాయింట్ కరెక్టే చేరచ్చు. కానీ ఎన్టీఆర్ పేరు చెప్పి ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణ్యం రిలీజ్ చేస్తున్నామని చెప్పి రాష్ట్రపతి భవన్కి తీసుకెళ్లి అక్కడ ఎన్టీఆర్ వారసులు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అని చెప్పి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు ఫోటోలు దిగి బయటకు మీడియాకి లీక్ చేశారు ఒకసారి ఆ ఫోటో ఏంటి, ఆ ఫోటోలో కనిపిస్తున్నాళ్ళ సార్ ఎన్టీఆర్ వారసులు, ఆ ఫోటోలో కనిపిస్తున్నాళ్ళ సార్ ఎన్టీఆర్ రక్త సంబంధికులు, ఆ ఫోటోలో ఉన్నవాళ్ళేనా ఎన్టీఆర్ గౌరవాన్ని కాపాడేవాళ్ళు? ఎవరు సార్ రాష్ట్రపతి భవన్ నిలయాన్ని, రాష్ట్రపతి భవన్ని, దాని గొప్పతనాన్ని తక్కువ చేస్తోంది? రాష్ట్రపతి భవన్ ని ఎవరు రాజకీయాలకు వాడుకుంటుంది? అసలు ఈ ఫోటో ఎలా వచ్చింది ఈ రోజు వరకు మీరు ప్రశ్నించలేదు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిసిన వాళ్ళు ఎన్టీఆర్ ఫోటోలో ఉన్నారు. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు బీజేపీ ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే, బీజేపీ ఆన్సర్ ఆ ఫోటో ఎలా బయటకు వచ్చిందంటే ఇప్పటికి సమాధానం లేదు. ఎలా లోపలికి ఫోన్లు తీసుకెళ్తారు, ఎలా నడ్డా గారితో చర్చలు జరుపుతున్న ఫోటోను లీక్ చేయిస్తారు, ఎవరిచ్చారు, ఎందుకు క్వశ్చన్ చేయరు మీరు? ఈశ్వర్ గారు ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో తీసుకున్న ఒక ఫోటోను తీసుకొని వచ్చి దానికి రాజకీయాలు అంటగట్టి ఏదో విధంగా దాన్ని అబాసుపాలు చేయాలనే ప్రయత్నం తప్ప ఎక్కడ పొత్తు పెట్టుకుంటారేమోన ముందు జాగ్రత్తగా చెప్పాల్సింది. మీరు ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తున్నారు, కానీ మీరు చెప్పాల్సింది అది కాదు. అది తప్పు సార్, అలా తీయకూడదు, ఫోటోలు తీయకూడదు రాష్ట్రపతి భవన్ లో. అలా ఎలా జరిగిందో మేము ఎంక్వైరీ చేస్తామనే మాట మీరు చెప్తే రాష్ట్ర ప్రజలు హర్షిస్తారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే మనం ప్రశ్నించాలి, అది తప్ప కాదా? ఈ రాష్ట్రపతిని హర్షిస్తారు మీరు ఆ మాట అంటే, దయచేసి అంటారని ఏం చేయాలా ఏం చేయకూడదు అని చెప్పి ప్రోటోకాల్ ఆఫీసర్ నేను కాదు, అక్కడ సెక్యూరిటీ పర్సన్ నేను కాదు. చూసారా, ఫోటో మీరు చూపించి రాష్ట్ర ప్రజలకు వదిలేస్తున్నారు. మీ విజ్ఞతను రాష్ట్ర ప్రజలకే వదిలేస్తున్నారు. తప్పు చేశారు అక్కడ, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పు చేయకూడదని ఒక మాట మనం అనడం మంచిది. రేపు మళ్ళీ అటువంటి తప్పులు జరగకుండా ఉంటాయి, తప్పేముంది అందులో? దాంట్లో సీఎం రమేష్ గారిని విమర్శించేది కాదు, మీ పార్టీ నాయకులను విమర్శించడం కాదు. ఎలా తప్పు జరిగింది, అలాంటి తప్పులు రాష్ట్రపతి భవన్లో జరగకూడదు, దాని రాజకీయాలకు నిలయంగా మార్చకూడదు, అలాంటి ఫోటోలు తీయకూడదు, వాటిని మీడియాకి లీక్ చేయకూడదు అని మీరు చెప్పాలి, తప్పేం లేదు సార్. రైట్, కొమ్మినేని గారు, ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే 1% అంటే ఒప్పుకోవట్లేదు, 0.8%, అందుకే నేను మీడియా ముఖంగా చెప్పా. ఆ 0.8% అనేది 2019 అసెంబ్లీ ఎన్నికల నాటి ఓట్ షేర్ అని 15% అంటున్నారు. 15% అంటే ఇంకా ఎక్కువ డిమాండ్ చేయాలి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, గౌరవప్రదమైనటువంటి పొత్తులే మాకుంటాయి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు.
గౌరవప్రదం అంటే 0.8% ఉన్న వాళ్ళకి 25 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే, గౌరవప్రదం అంటున్నప్పుడు 6% ఉన్నప్పుడు జనసేన కనీసం ఎన్ని స్థానాలకి పోటీ చేయాలి, ఎన్ని స్థానాలు డిమాండ్ చేయాలి? పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తారా? ఆయన అభిమానుల ఆత్మగౌరవాన్ని నిలబెడతారా? వాళ్ళ రెస్పెక్ట్ని నిలబెడతారా? వాళ్ళు ఆయన్ని చాలా గొప్ప నాయకుడని అనుకుంటున్నారు, ఆయన్ని ప్యాకేజీ తీసుకోడని అనుకుంటున్నారు. తీసుకోకపోతే ఆయన కనీసం 60 నుంచి 70 స్థానాలు గౌరవప్రదం. ఆయన అన్న దాన్ని బట్టి 0.8% ఉన్న వాళ్ళకి 15-25 సీట్లు ఇస్తే ఆయనకి 60 నుంచి 70 సీట్లు ఇవ్వాలి. ఆయన ప్యాకేజీ తీసుకోలేదని ప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఎన్ని సీట్లు డిమాండ్ చేయాల్సి ఉంటుంది ఈ లెక్కల ప్రకారం, ఈ ఓట్ షేర్ల ప్రకారం? కనీసం ఓట్ షేర్ ప్రకారం అయితే మీరు చెప్పినట్టు 70 సీట్లు అడగాలి. సరే, 75 కాకపోయినా 50 సీట్లకు పైగా అయితే అడగాలి. 50 సీట్లు అడిగితే అప్పుడు ఆయన తన అబ్బో తన చాలా పలుకుబడి ఉంది అని రుజువు చేసుకున్నట్లు అవుతుంది. ఇంకొక పాయింట్ ఏమిటంటే, వీళ్ళిద్దరూ కలిసినా కూడా ఏం జరుగుద్ది ఏం జరగదు అనేది వేరే ఇష్యూ. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పార్థసారథి గారు ఇంతవరకు మాకు బీజేపీ టీడీపీతో పొత్తు ఉంటుందని కానీ ఉండదని కానీ చెప్పలేకపోతున్నారు. పురంధరేశ్వరి గారు చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తారు, ఆయన ఎంతసేపు వైసీపీ భయపడుతుంది, ఇంకోహోళ్ళ వైపు వైసీపీ భయపడద్దో లేదో అది వేరే విషయం. మీరు ముందు చెప్పండి, మీరు ఎందుకు మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టో, ఎందుకు బీజేపీ టీడీపీతో కలవాలని మీలాంటి మీరు అనుకుంటున్నారా లేదా, అనుకోకపోతే మేము కలము అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ పార్టీ మా రహస్యం దీంట్లో. ఆయన వచ్చి డైరెక్ట్గా జేపీ నడ్డా గారి పరువు పోయేటట్టుగా ఆ ఫోటో లీక్ చేశారు. ఆ ఫోటో లీక్ చేయకపోతే అసలు మీకు ఇష్యూయే లేదు కదా. ఈ ఫోటో లీక్ చేశారంటే ఏంటి దాని అర్థం? చంద్రబాబు గారికి అడ్వాంటేజ్ రావాలి, బీజేపీ వాళ్ళు చచ్చినట్టు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ 10 సీట్లు ఆయన ఇచ్చే సీట్లు తీసుకోవాలి అంతే కదా. దాని అంతే తప్పితే వేరే ఉద్దేశం లేదు కదా. 25 సీట్లు ఆయన ఇస్తానన్నారని ఇప్పుడు ఆఫర్ వచ్చింది, మంచి ఆఫర్. నేనైతే చెప్తున్నా మంచి ఆఫర్ పార్థసారథి గారు, మీకు ఇంతకంటే బంపర్ ఆఫర్ రాదు, తీసుకోండి. నాకేం అభ్యంతరం లేదు. మేమేదో వైసీపీ భయపడుతుంది, వాళ్ళు భయపడుతున్నారని దాంట్లో నాకేమి అవసరం లేదు. అది కరెక్ట్ అయితే మీ పరువు పోయినా పర్వాలేదు, ఆత్మగౌరవం పోయినా పర్వాలేదు, మోడీ గారిని బండబూతులు తిట్టినా పర్వాలేదు, చీచి అవన్నీ మీట తీసవతలు పారేస్తాం అనుకుంటే శుభ్రంగా తీసుకోండి, పోటీ చేయండి, పల్లెలో పని మీరు కూడా ఎంపీగా ట్రై చేసుకోండి. అప్పలరాజు గారు ఒక నిమిషం సార్, పార్థసారథి గారు మళ్ళీ అవకాశం ఇస్తాను, మీకు అవకాశం ఇస్తాను. అప్పలరాజు గారు, ఇంతకుముందు నేను కొమ్మినేని గారిని అడిగిన ప్రశ్నే, ఈరోజు జనసేన పార్టీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న మాటల్ని అందరికీ గుర్తు చేద్దామని పండగ పూట మాట్లాడారు సార్, దండగ కాకూడదు ఆ పండగ పూట మాట్లాడినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ ఏమన్నారని చూపిస్తున్నా స్క్రీన్ మీద ఒకసారి చూపించండి. పండగ పూట మాట్లాడారు, దండగ మాటలు కాకూడదు. పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి, 0.8% ఓట్ షేర్ ఉన్నటువంటి పార్టీకి చంద్రబాబు నాయుడు గారు 5 MP సీట్లు 25 MLA సీట్లు ఆఫర్ చేశారు. మీ జన సైనికులు చాలా ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు, ఒక్క మాట ఏదైనా అటు ఇటు దొల్లితే నన్ను ఎట్లా ట్రోల్ చేస్తారో నాకు తెలుసు, ఎవరినైనా సరే వదిలిపెట్టరు వాళ్ళు. మరి నేను ఇప్పుడు చెప్తున్నా, మీరన్నదే పండగ పూట జనవరి సంక్రాంతి పండుగ సమయంలో అన్నది, జనసేన ఒంటరిగా వద్దు, గౌరవప్రద పొత్తు. మీ గౌరవానికి తగినన్ని సీట్లు కావాలంటే ఎన్ని కావాలి? 6% ఓట్ షేర్ ఉన్నటువంటి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మీకు ఎన్ని కావాలి? 0.8% ఉన్న వాళ్ళకే 25 సీట్లు ఆఫర్ చేస్తున్నారు చంద్రబాబు. మీరు ఎన్ని అడుగుతారు, ఎన్ని అడగాల్సిన అవసరం ఉంది? జన సైనికులారా వినండి, మీ నాయకుణ్ణి ఆత్మ అభిమానం ఉంటే 50కి పైగా 60 నుంచి 70 స్థానాల వరకు అడగమని చెప్పండి. ఎందుకంటే ఆయన అన్న మాటనే నేను చూపిస్తున్నాను, దయచేసి ఇది నా మాటలు కాదు, పండగ పోట అన్న మాటలు దండగా కాకూడదని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. ఎస్, ఇప్పుడు చెప్పండి సార్, శిథిల అప్పలరాజు గారు, పవన్ కళ్యాణ్ నిజంగా గౌరవప్రదమైనటువంటి స్థానాలను కోరుకుంటే ఎన్ని కోరుకోవాలి? పాయింట్ నెంబర్ 1. ఒక 25 బీజేపీకి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ ఒక 60 70 అడిగితే ఈ టీడీపీ పరిస్థితి ఏంటి సార్? అంటే ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఈశ్వర్ గారు. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, చంద్రబాబు చాలా ప్లానుడ్గానే ముందస్తుగా బీజేపీతో అనుకోవచ్చు. మీరు గమనించండి, 2019 ఎన్నికల్లో చంద్రబాబు వేరేగా, పవన్ కళ్యాణ్ వేరేగా, బీజేపీ వేరేగా పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీని తిట్టాడు, పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు తిట్టినట్టు నటించాడు, తిట్టాడు మనల్ని తిట్టాడు, మమ్మల్ని తిట్టాడు, ఇంకోటి ఇంకోటి ఇంకోటి. ఇప్పుడు
చంద్రబాబు గారికి బీజేపీతో అలయన్స్ కోసం ఇన్ని పాటలు పడాల్సి వస్తుంది కానీ జనసేనతో అలయన్స్ కోసం ఆయనకి ఎలాంటి కష్టం లేదు. ఎందుకు ఆయన నంది అంటే నంది పంచేస్తా ఉన్నాడు అంటే ఏంటి, చంద్రబాబు చాలా ముందస్తుగానే ఎలాగైతే సుజనా చౌదరిని సీఎం రమేష్ లాంటి ముందస్తుగానే సెట్ చేసి పవన్ కళ్యాణ్ని ఒక ఏజెంట్ మాదిరి లేకపోతే ఒక బ్రోకర్ మాదిరి బీజేపీతో అలయన్స్ కోసం ఉపయోగించుకుంటున్నాడు అన్నటువంటిది మనం 2019 నుంచి పరిణామాలు చూస్తే. సో పవన్ కళ్యాణ్కి నిజంగా సొంతమైనటువంటి ఆలోచనలే కానీ ఉండుంటే, పవన్ కళ్యాణ్కి సొంతమైనటువంటి ఆడియో తీసుకుంటే సుమారుగా 10-11 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి అవడానికి ముఖ్యమంత్రిగా పనిచేయడానికి సన్నద్ధమయ్యాను, 2 లక్షల పుస్తకాలు చదివాను, లేకపోతే ఇంకోటి చేస్తానని చెప్తా ఉన్నారు తప్ప మరో చెప్పడం లేదు. అంటే పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తికి ఎలాంటి సొంత ఆలోచనలు లేవు. నా విశ్లేషణ కంటే కూడా మీరంటున్న చంద్రబాబు ఏది మాట్లాడమంటే అదే మాట్లాడతాడు. అంటే నేను ఇంతకంటే ఎక్కువ డిమాండ్ చేస్తారని అనుకున్నా, 25 బీజేపీకి వస్తే ఆయన ఒక 50-60 డిమాండ్ చేస్తారనుకున్నా. కానీ మీరు అంటున్న దాన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పి పెట్టిన పార్టీ కాబట్టి ఆయన చెప్పినట్టు వింటారు కాబట్టి ఈ 25 కూడా ఉండవా? ఇంత ఆత్మాభిమానం దెబ్బతినేలా ప్రవర్తిస్తారా పవన్ కళ్యాణ్? ఏమి 5-10కి సింగిల్ డిజిట్ కి పరిమితం అయిపోతారు? ఆయన సీఎం కాదు, ఆయన సీఎం క్యాండిడేట్ గా నేను పనికిరానని ఆయనే చెప్పుకున్నాడు కదా. ఆయన సీఎం క్యాండిడేట్ గా పనికిరాడు అని ఆయన చెప్పుకున్నారు, ఓకే. ప్రజలు ఎన్నుకుంటేనే అవుతాను నేను గాను, రకరకాల పిల్లి మొగ్గలు వేశారు, వ్యతిరేకత వస్తుందని డైలాగులన్నీ మార్చుకుంటూ వచ్చారు, ఏదో చెప్పుకుంటూ వచ్చారు సార్. గౌరవప్రదం అనే మాట ఉంటుంది కదా సార్, ఎవరికైనా ఆత్మాభిమానం అనే ఒకటి ఉంటుంది కదా, ఆయన నమ్ముకున్న వాళ్ళకు ఉంటుంది కదా, ఆయనకు ఓట్లేసే వాళ్ళకు ఉంటుంది కదా. ఆయన ఎప్పుడేమేమంటూ మాట్లాడతాడు? మరి బీజేపీ కంటే తక్కువ స్థానాలకి కూడా దిగజారిపోయి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుందా జనసేనకి? సీదిర అప్పలరాజు గారు, ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నటువంటి ఆడియో తీసుకోండి ప్లీజ్. రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టాలి. పవన్ కళ్యాణ్ లక్ష్యం ఒకటి, ఆయన ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు తప్ప ఆయన మనుషులు లేదా జన సైనికులతో పాటుగా మరికొంతమంది అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న లక్ష్యం ఆయనకి ఎప్పుడు లేదు. ఎందుకు మాట చెప్తా ఉన్నానంటే ఆయన వారాహి అన్నటువంటి ఒక యాత్ర చేస్తా ఉన్నారు. ఆయన మరి 6 నెలలు 7 నెలలు ఎన్నికలు ఉన్నాయి, ఈ సమయంలో ఏం చెప్పాలి ఆయన? ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇదిగో మీకోసం ఈ ఫలానా వ్యక్తి 4-4.5 సంవత్సరాలు పనిచేశారు, మన పార్టీని కొమ్ముకాశాడు, మన పార్టీ సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లాడు, రేపు పొద్దున అవకాశం వస్తే నీ ఎమ్మెల్యేగా నిలబెట్టే అవకాశం ఉంది, ఇది మీరు అందరూ ఆశీర్వదించండి, లేకపోతే ఈయన అందరిని మీరు సపోర్ట్ చేయండి అన్నటువంటి మాట ఏ నియోజకవర్గంలో ఆయన చెప్తా ఉన్నాడు? ఆయన ఏ నియోజకవర్గంలో ఆయన చెప్తా ఉన్నాడా? ఈవెన్ ఆయన ఎక్కడ పోటీ చేస్తాడన్నటువంటి నియోజకవర్గంలో ఆయన చెప్తా ఉన్నాడా? అంటే దీని అర్థం ఏంటి, కేవలం ప్రజలని మభ్య పెట్టాలి, చంద్రబాబు ఎజెండాని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలి, ఆయన ఒక ఏజెంట్ మాత్రం పనిచేస్తా ఉన్నారు తప్ప ఆయన కంటూ సొంత ఆలోచన లేవు. సొంత ఆలోచనలు ఉండుంటే ఈస్ట్ గోదావరిలో నా బలం ఉందని అనుకుంటాడు ఆయన, గోదావరి జిల్లాలో నా బలం ఉందని ఆయన నమ్ముతున్నాడు. ఆయన నమ్మినప్పుడు ఒక 5 మందినో 10 మందినో 20 మందిని ఇదిగో వీళ్ళందరూ నన్ను ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారు, నేను మిమ్మల్ని అందరూ ఎమ్మెల్యేలుగా ఖచ్చితంగా నిలబెడతాను, పొత్తి ఎలాగున్నా సరే చంద్రబాబు మాకు సంబంధం లేదు, బీజేపీతో సంబంధం లేదు, నేనున్నాను మీకు, వీళ్ళు మా నాయకులు, వీళ్ళు ఆశీర్వదించండి. రైట్ సార్, సీదిరి అప్పలరాజు గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. పార్థసారథి గారు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.